वेलकम टू रिमिक्स किंग चैनल। సాధారణంగా సినిమాల్లో బంగారు నిధి కోసం హీరో గ్రూప్ విలన్ గ్రూప్ల మధ్య జరిగే పోరాటాలు చూస్తుంటారు। మొత్తానికి నిధి హీరోకి దక్కడం అధికస్త ప్రభుత్వానికి అప్పజెప్పడం జరుగుతుంది। ఇలాంటి సంఘటన ఇప్పుడు చైనాలో జరిగింది। దాదాపు 300 సంవత్సరాల క్రితం నీటిపాలైన అపార సంపదను చైనా పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు। ఈ నిధిలో 10,000కు పైగా వెండి బంగారు వస్తువులు ఉన్నాయని చెప్పారు। ఈ నిధిని నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావియన్స్ సమీపంలోని నదిలో గుర్తించారట। ఇందులో ఎక్కువగా నాణేలు నగలు ఉన్నాయని వీటితో పాటు కంచు ఇనుముతో చేసిన కొన్ని ఆయుధాలు కూడా ఉన్నాయని చెప్పారు। మిన్ జియాంగ్ నదికి ఉపనదిగా పిలిచే జిన్ జియాంగ్ నది గర్భంలో ఈ సంపద బయటపడిందని సిచువాన్ ప్రావిన్షియల్ కల్చరల్ రిలేక్స్ అండ్ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గావో డాలన్ తెలిపారు। అయితే ఈ నిధి 1646వ సంవత్సరంలో సిచువాన్ను జోంగ్ జియుంగ్ జాంగ్ అనే రాజు పరిపాలించేవాడు। శత్రువులకు భయపడిన అతడు రాజ్య సంపదనంతా 1000 పడవల్లో మరో చోటికి తరలించేందుకు ప్రయత్నించాడు। ఆ సమయంలో కొన్ని పడవలు అకస్మాత్తుగా నీటిలో మునిగిపోవడంతో నిదంతా నదిపాలైందట। అప్పట్లో ఇంత టెక్నాలజీ లేకపోవడం ఆ నిధిని దక్కించుకోవడానికి ఎవరూ సాహసించలేకపోయారు। కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో పెద్ద పెద్ద సముద్రాల అడుగున ఏముందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు జరుపుతున్నారు। ఇలాంటి సమయంలో కొన్నిసార్లు నదుల్లో ఇలాంటి నిధులు కూడా బయటపడుతూ వస్తున్నాయి। జిన్ జియాంగ్ నది గర్భంలో పలు పడవలు మునిగిపోగా ఆ సంపదను ఇంతకాలానికి గుర్తించామని సిచువాన్ ప్రావిన్షియల్ కల్చరల్ రిలేక్స్ అండ్ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గావో డాలన్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు। ఇది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। మరో వీడియోతో మీ ముందుకు వస్తాను। అంతవరకు సెలవు।